హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావణ్ జక్కని. చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ బేసిక్స్ తెలియకపోవడం వల్ల హైయర్ క్లాసెస్లో కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం బేసిక్స్ మ్యాథమెటిక్స్ సులభంగా మరియు సొంతంగా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోస్ ద్వారా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడతాయి. ఇక్కడ నేను ఇంగ్లీష్ వొకాబులరీ ఉపయోగించినప్పటికీ వివరణ మాత్రం తెలుగులోనే ఉంటుంది. ఒకవేళ మీరు నేను ఉపయోగించే ఇంగ్లీష్ వర్డ్స్ కానీ వొకాబులరీ కానీ మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో వారికి సంబంధించిన తెలుగు మీనింగ్స్ చూడొచ్చు. ఈ వీడియోస్ మీరు ఫాలో అయ్యే ముందు వాటిని మీరు ఎలా ఫాలో అవ్వాలి, వాటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాల గురించి నేను ఒక పూర్తి వివరంగా ఇంట్రడక్షన్ వీడియో చేయడం జరిగింది. ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫ్రాక్షన్స్. మామూలుగా నేను నిర్వహిస్తున్న మ్యాథ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఫ్రాక్షన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ముందుగా స్టూడెంట్స్ని నేను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే 1/2 + 1/2 ఎంత అని అడుగుతాను. దానికి చాలామంది స్టూడెంట్స్ చెప్పే ఆన్సర్ ఏంటంటే పైన వాటిని పైన కింద వాటి కింద యాడ్ చేసి సో 1 + 1 = 2, 2 + 2 = 4 అని చెప్తారు. ఆ తర్వాత నేను వాళ్ళని ఒక క్వశ్చన్ చేస్తాను, అదేంటంటే మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందని అడుగుతాను. సో 2 1 = 2, 2 2 = 4 అని చెప్పి చెప్తారు. సో మరి ఆన్సర్ ఎంత? 1/2. మరి ఇక్కడ 1/2 కి 1/2 యాడ్ చేస్తే మళ్ళీ 1/2 వస్తుందా అని అడుగుతాను. అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడిపోతారు, మరి ఇది కరెక్టేనా అడుగుతాను. లేదు సార్, తప్పు అని చెప్పి అంటారు. ఇది చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్. సో మిస్టేక్ నెంబర్ 1. సో ఇక్కడ మనకు ఇది రాంగ్ అనే విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక నెంబర్ని 0తో తప్ప వేరే ఏ నెంబర్తో యాడ్ చేసినా సేమ్ నెంబర్ రాదు. సో అందుకనే ఇది తప్పని విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మనం మిస్టేక్ నెంబర్ 2 ఏంటో చూద్దాం. మరికొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 1/2 + 1/2 = 2 చేసేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఉపయోగిస్తారు. అది ఎలా అంటే 2 1 = 2 అని చెప్పి రాస్తారు అండ్ 2 1 = 2 అని చెప్పి రాస్తారు. ఇక్కడ కింద 2 2 ఉంది కాబట్టి కింద 2ని అలాగే ఉంచుకుంటారు. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని తప్పుగా యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఆన్సర్ వాళ్ళకి 4/2 వస్తుంది. ఇలా చేసినా కూడా తప్పే అవుతుంది. సరే మరి ఎలా చేయాలి అని అడుగుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆలోచించి అందులో ఎవరో ఒకరు ఎల్సీఎం చేయాలి సార్ అని చెప్తారు. సరే మరి ఎల్సీఎం ఎందుకు చేయాలని అడుగుతాను. వాళ్ళు ఆలోచనలో పడిపోతారు, సార్ మాకు తెలియదు అంటారు. సరే మరి ఎల్సీఎం అంటే ఏంటో తెలుసా అని అడుగుతాను. దానికి వాళ్ళు కొంతసేపు ఆలోచించి లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పి ఎవరో ఒకరు చెప్తారు. సరే మరి ఇందులో లీస్ట్ అంటే ఏంటి, కామన్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి అని అడుగుతాను. మళ్ళీ చాలామంది ఆలోచిస్తుంటారు. కొంతమంది మాత్రం మల్టిపుల్ అంటే ఏంటో చెప్తారు, కొంతమంది ఎల్సీఎం అంటే ఏంటో కూడా చెప్పగలుగుతారు. కానీ మరి ఎల్సీఎం ఎందుకు యూజ్ చేయాలని అడుగుతాను. కానీ దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సరే మరి కొంతమంది అయితే క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్తారు. సరే మరి క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకు యూజ్ చేయాలంటే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కొంతమంది డినామినేటర్స్ ఈక్వల్ చేసుకోవాలని చెప్తారు, నేను ఎందుకని అడుగుతాను. కొంతమంది లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలని చెప్పి అంటారు, నేను ఎందుకని అడుగుతాను. చాలామంది స్కూళ్ళల్లో ఎల్సీఎం మెథడ్ కానీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ చెప్పగానే వాటిని గుడ్డిగా ఫాలో అయిపోతారు. వాటి వెనుకలున్న లాజిక్స్ని కానీ అవి అలా ఎందుకు చేయాలని చెప్పి కానీ ఎవరు ప్రశ్నించకపోవడం వల్ల, వాటి వెనుకలున్న లాజిక్స్ని మనం సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల వీటిని చాలా వరకు తప్పు చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో ఇవేంటో మనకు అర్థం కావాలంటే, ఎందుకు చేయాలో అర్థం కావాలంటే ముందుగా ఫ్రాక్షన్స్ అంటే ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో ఇదే క్వశ్చన్కి వాళ్ళతోనే ఆన్సర్ చెప్పించడం కోసం నేను ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని చెప్తాను. ముందుగా నేను వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సరే మీరు ఎగ్జామ్స్ రాస్తారని అడుగుతాను. రాస్తాం సార్ అంటారు. మరి మీకు ఆన్సర్ షీట్స్ కరెక్షన్ చేసుకోవడానికి ఇస్తారని అడుగుతాను. ఇస్తారు సార్ అని చెప్పి అంటారు. సరే మరి మీరు ఆన్సర్ షీట్ చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో, కౌంటింగ్ సరిగ్గా ఉందో లేదో కరెక్ట్గా చూసుకుంటారంటే లెక్క పెట్టుకుంటాను సార్ అని చెప్పి అంటారు. సో అందులో మీకు ఇలాంటివి ఎక్కడ కనబడవు అంటే, సార్ కనబడతాయి మాకు, 1/2 అంటే సార్ హాఫ్ కదా అని చెప్పి అంటారు. సో మరి ఇప్పుడు హాఫ్ మార్క్ ప్లస్ హాఫ్ మార్క్ ఎంత అంటే వాళ్ళు అప్పుడు 1 అని చెప్తారు. సో ఇలా మనకు సింపుల్గా చేయగలిగే విషయం, అంటే రియల్ లైఫ్లో అర్థం చేసుకుంటే మనం సింపుల్గా చేయగలిగే విషయాన్ని మనం సరిగ్గా అర్థం కాని ఎల్సీఎం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లాంటివి బట్టి పట్టడం వల్ల తప్పుగా పోయే అవకాశం ఉంటుంది. సో మనకు తెలిసిన విషయాలు కూడా మనము మ్యాథమెటికల్గా ఆలోచించి, అంటే లాజిక్స్ తెలియని మెథడ్స్ ద్వారా ఆలోచించడం వల్ల తప్పు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముందుగా ఏ మెథడ్ అయినా దానికి సంబంధించిన లాజిక్ని మనం తెలుసుకోవాలి. ఫ్రాక్షన్ సంబంధించిన కొన్ని లాజిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఫ్రాక్షన్స్ని మరింత వివరంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు, ఏబిసి. సో ఏ దగ్గర ఎన్ని చపాతీలు ఉన్నాయని అడిగితే మీరు ఏమని చెప్తారు? 1 2 3 4 అని చెప్తారు. సో మరి బి దగ్గర ఎన్ని చపాతీలు ఉన్నాయి? 2 అని చెప్తారు. సో మరి సి దగ్గర ఎన్ని చపాతీలు ఉన్నాయని అడుగుతాను. సో అప్పుడు మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే ఇది పూర్తి మొత్తాలు కాదు, ఒక చపాతీలో కొంత భాగం. సో ఇలాంటి వాటిని రీప్రజెంట్ చేయడానికి మనం ఫ్రాక్షన్స్ని ఉపయోగిస్తాం. సో మరి దీన్ని ఎలా రీప్రజెంట్ చేస్తామో, సో ఫ్రాక్షన్స్ గురించి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక చపాతీ ఉంది, ఇద్దరు పిల్లలకి మనం సమానంగా పంచాలి.
సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, దాన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. సో ఒక్కొక్క పార్టు ఒక్కొక్కరికి ఇస్తాం. ఒక చపాతిని మనం రెండు భాగాలు చేసాం కాబట్టి, సో వన్ని టూతో డివైడ్ చేసాం కాబట్టి దీన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో 1/2 అని రాస్తాం. సో ఇక్కడ ఒక్కొక్కరికి 1/2 వచ్చిందని చెప్తాం. అదే ఒక చపాతిని మనం 4 మెంబర్స్కి పంచాల్సి వస్తే దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక చపాతిని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ వస్తుంది. వన్ హోల్ పీస్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం కాబట్టి 1/4 కాబట్టి మనం దీన్ని 1/4గా మనం ఫ్రాక్షన్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఒక్కొక్కరికి 1/4 వచ్చిందని మనం చెప్పొచ్చు. ఇలా కాకుండా మనం ఇక్కడ ఉన్న 4 పార్ట్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ని మనం ఏ అనే వ్యక్తికి ఒక పార్ట్ ఇచ్చి అండ్ బి అనే వ్యక్తికి మిగిలిన 3 పార్ట్స్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు మరి ఏకి ఎంత వచ్చింది, బీకి ఎంత వచ్చిందంటే మనం ఏమని చెప్పాలి. సో ఇక్కడ ఏకి ఒక పార్ట్ ఇచ్చాం కాబట్టి మనం దాన్ని 1/4గా, బీకి 3 పార్ట్స్ ఇచ్చాం కాబట్టి మనం దీన్ని 3/4గా చెప్తాం. సో దీన్ని మీకు మరింత అర్థం కావాలంటే ఈ 3/4లో 4 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 3 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే కింది నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పైన నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో మీకు అర్థం కావాలి. సో ఇక్కడ కింది నెంబర్ ఏం చెప్తుందంటే ద బాటమ్ నెంబర్ సేస్ హౌ మెనీ ఈక్వల్ స్లైసెస్ ద హోల్ రోటీ వాస్ కట్ ఇన్ టు, అంటే మనం తీసుకున్న ఒక పూర్తి మొత్తాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసామో కింది నెంబర్ అనేది చూపెడుతుంది. మరి పైన నెంబర్ ఏం చెప్తుందంటే ద టాప్ నెంబర్ సేస్ హౌ మెనీ స్లైసెస్ వీ హ్యావ్, అంటే అలాంటి ఈక్వల్ పార్ట్స్ లేదా ఈక్వల్ పీసెస్ అనేవి మనకి ఎన్ని వచ్చాయి అనేది పైన నెంబర్ చెప్తుంది. అంటే ఇక్కడ 3/4 అంటే ఏంటంటే 4th పార్ట్స్ మన దగ్గర 3 ఉన్నాయని అర్థం, అంటే 4వ చపాతీలు మన దగ్గర 3 ఉన్నాయని అర్థం. మరో రకంగా చెప్పాలంటే ఇక్కడ కింది పార్ట్ అనేది సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది, పైన పార్ట్ అనేది కౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కిందిది కేవలం సైజ్ మాత్రమే రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం, అది 4 అనేది వాల్యూ కాదు, ఆ 4th పార్ట్ అని అర్థం. సో పైన 3 అంటే అది వాల్యూ కిందికి వస్తుంది, అంటే అక్కడ మన దగ్గర 3 పీసెస్ ఉన్నాయని అర్థం. అవి ఏ సైజ్ అంటే 4th సైజ్ అని అర్థం. సో ఇప్పుడు మీకు ఫ్రాక్షన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరింత వేగంగా తెలుసుకోవడానికి మనం ముందుకెళ్దాం. సో ఇక్కడ ప్రతిసారి పైనది కింది అనడానికి బదులు మనం వీటికి ప్రత్యేక నేమ్స్ ఉపయోగిస్తాం. సో పైన నెంబర్ని మనం రిప్రజెంట్ చేయడానికి న్యూమరేటర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం, అండ్ కింది నెంబర్ రిప్రజెంట్ చేయడానికి మనం డినామినేటర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. చాలామంది ఇక్కడ దేని న్యూమరేటర్ అంటారు, దేని డినామినేటర్ అంటారని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కింద ఉంది కాబట్టి 4 అనేది దాని డౌన్లో ఉంది కాబట్టి డౌన్ డి డినామినేటర్. సో ఇక్కడ డిడి అనేది కామన్గా ఉంది కాబట్టి మీరు డౌన్లో ఉన్నదాన్ని డినామినేటర్గా అండ్ పైన ఉన్నదాన్ని న్యూమరేటర్గా మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఈ ఫ్రాక్షన్స్ గురించి మరింత వివరంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్కిల్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం, సెకండ్ సర్కిల్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం, అండ్ థర్డ్ సర్కిల్ మనం 8 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ సర్కిల్లో ఏర్పడ్డ పీస్ యొక్క భాగాన్ని మనం ఏమంటాం, 1/2 అంటాం, ఎందుకంటే 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం కాబట్టి. అండ్ సెకండ్ సర్కిల్లో ఏర్పడ్డ పీస్ని మనం ఏమంటాం అంటే 1/4 అంటాం, ఎందుకంటే 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం కాబట్టి. థర్డ్ సర్కిల్లో ఏర్పడ్డ పీస్ని మనం ఏమంటాం అంటే 1/8గా రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే 8 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తాం కాబట్టి. సో ఇంకొంచెం క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ మీకు కనబడుతున్న పీస్ అనేది ఎలా ఏర్పడిందంటే మనం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి ఏర్పడింది కాబట్టి మనం సైజ్ని మనం కింద రిప్రజెంట్ చేస్తాం కాబట్టి, అంటే డినామినేటర్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి డినామినేటర్లో మనం 4 అని వేసుకున్నాం. సో ఇక్కడ అలాంటి పీసెస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, ఒకటి ఉంది కాబట్టి 1 అని వేసుకున్నాం. సో దీన్ని మనం ఈ పీసెస్ని 1/4గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అదే ఇక్కడ ఇలాంటి పీసెస్ మన దగ్గర 2 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2/4 అవుతుంది. అదే ఇలాంటి పీసెస్ మన దగ్గర 3 ఉంటే 3/4 అవుతుంది. అంటే అక్కడ పీస్ యొక్క సైజ్ అనేది అలాగే ఉంది. సో అలాంటి పీసెస్ మన దగ్గర సంఖ్య ఏమి ఉంది, పెరుగుతుంది. సో అందుకని మనం న్యూమరేటర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. ఒకవేళ మనం అలాంటి పీసెస్ మన దగ్గర 4 ఉంటే 4/4 అని రాయొచ్చు. సో ఇక్కడ 4/4 అంటే పూర్తి సర్కిల్ వచ్చింది కాబట్టి మనం దీన్ని 1గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు దీని గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటో మరొకసారి రివైండ్ చేద్దాం. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ మనం ఎందుకు ఉపయోగిస్తాం, వి యూస్ ఫ్రాక్షన్స్ టు రిప్రజెంట్ ద పార్ట్ ఆఫ్ హోల్, అంటే ఒక మొత్తంలో కొంత భాగాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఫ్రాక్షన్స్ని ఉపయోగిస్తాం. సో ద టాప్ నెంబర్ సేస్ హౌ మెనీ స్లైసెస్ వీ హ్యావ్. సో పైన నెంబర్ మనకి ఏం చెప్తుంది, ఎన్ని ముక్కలు ఉన్నాయని చెప్తుంది. సో మన దగ్గర ఇక్కడ 3 ముక్కలు ఉన్నాయి కాబట్టి మనం పైన 3 అని తీసుకున్నాం. సో ద బాటమ్ నెంబర్ సేస్ హౌ మెనీ ఈక్వల్ స్లైసెస్ ద హోల్ రోటి వాస్ కట్ ఇన్ టు. సో అక్కడ ఉన్న ముక్కలు అనేటివి ఎలా ఏర్పడ్డాయి, అంటే ఒక చపాతిని కానీ ఒక పూర్తి మొత్తాన్ని కానీ ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఏర్పడ్డాయి అనేది బాటమ్ నెంబర్ చెప్తుంది, అంటే డినామినేటర్ చెప్తుంది. సో ఇక్కడ ఈ పీసెస్ అనేవి ఒక చపాతిని 4th పార్ట్లో కట్ చేస్తాయి, అంటే 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఏర్పడ్డది కాబట్టి మనం డినామినేటర్లో 4 అనేసుకుంటాం. సో ఇది మనం ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఒక దగ్గర మనం కొన్ని ముక్కలు తీసుకున్నాం, అండ్ ఇక్కడ ఒక ముక్క తీసుకున్నాం. సో వీటిని మనం యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి, ఈ పిక్చర్లో ఉన్న వాటిని మనం నెంబర్గా రిప్రజెంట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఏంటి,
సో ఇక్కడ 3 పీసెస్ ఉన్నాయి, అవి 4th పార్ట్ కాబట్టి 3/4 అని రాస్తాం. ఇక్కడ ఒక పీస్ మాత్రం ఉంది, అది 1/4 కాబట్టి సో మనం దీన్ని 1/4 అని రాస్తాం. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాల్సి వస్తే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి అండ్ ఇక్కడ 1 ఉంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు టోటల్ 4 అయ్యాయి. సో ఈ 4 ఎలా ఏ సైజ్ ఉన్నాయి, 4th పార్ట్స్ రైట్. సో 4th పార్ట్స్ మనకు 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇలా మనం ఫ్రాక్షన్స్ని యాడ్ చేయొచ్చు. మరి ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక పీస్ ఉంది, ఇక్కడ ఒక పీస్ ఉంది. ఫస్ట్ పీస్ని మనం ఫ్రాక్షన్స్ రాయాలంటే ఇది ఎలా ఏర్పడింది, 1 రోటీని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఏర్పడింది రైట్. సో ఇలాంటి పీసెస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 1 ఉంది కాబట్టి మనం 1/4 అని రాస్తాం. అది ఇలా ఇది ఎలా ఏర్పడింది అంటే 4th ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈ సైజ్ ఏర్పడుతుంది కాబట్టి, అండ్ ఇక్కడ అలాంటి పార్ట్స్ మన దగ్గర 1 ఉంది కాబట్టి దాన్ని 1/4గా రాస్తాం. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలంటే మరి సైజుని మనం ఏమని రాస్తాం. ఇంతకుముందు అంటే 2 4 4 సైజ్ కాబట్టి సైజ్ ఎప్పుడు మారలేదు కాబట్టి మనం 4గా రాసుకున్నాం. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ సైజులో ఉన్నాయి. సో వీటిని మనం ఎలా యాడ్ చేయాలి, సో మనం అట్లా యాడ్ చేయరాదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకే రకమైన వాటిని మాత్రమే మనం యాడ్ చేస్తాం. ఒక దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయి, ఒక దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయంటే మొత్తం 7 చాక్లెట్లు ఉన్నాయని చెప్తాం. కానీ అలా కాకుండా ఒక దగ్గర 3 చాక్లెట్లు మరొక దగ్గర 4 బిస్కెట్లు ఉన్నాయంటే మనం మొత్తం 7 చాక్లెట్లు లేదా 7 బిస్కెట్స్ అని చెప్పలేము. సో ఇక్కడ మనం వేరువేరు వస్తువులు మనం యాడ్ చేయలేము, ఒకే రకమైన వస్తువులు మాత్రం యాడ్ చేసి ఈ వస్తువులు ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు. సో అలాగే ఇక్కడ వేరువేరు సైజు ఉన్న వాటిని మనం యాడ్ చేయలేము. కానీ ఇక్కడ మనకు ఒక ఫెసిలిటీ ఉంది, అదేంటంటే ఇవి పీసెస్ కాబట్టి మనం ఒక పీస్ని మరొక పీసు ఉన్న సైజులోకి మనం మార్చుకోవచ్చు. అది ఎలా అంటే కట్ చేయడం ద్వారా మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ మొదట ఉన్న పీస్ని మనం ఈ రెండో ఉన్న పీస్ యొక్క సైజుకి మనం మార్చుకోవచ్చు. సో ముందు ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, కట్ చేస్తే మనకు అది రెండో పీస్ యొక్క సైజు లాగా మారింది. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ కూడా మారుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు 2 పార్ట్స్ ఉండేవి, ఇప్పుడు ఇక్కడ 4గా మారాయి. సో అందుకే మనం ఇక్కడ డినామినేటర్లో 4గా మార్చుకున్నాం. సో ఇక్కడ పీసెస్ యొక్క సంఖ్య కూడా మారింది కాబట్టి సో ఇక్కడ 2 పీసెస్ అయ్యాయి. సో న్యూమరేటర్లో 2 అని రాసుకున్నాం. సో ఇలా మనం 2 ఈక్వల్ సైజ్ ఉన్న పీసెస్గా మార్చుకున్న తర్వాత మనం అడిషన్ చేస్తాం. సో ఇప్పుడు మనం యాడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, సో మొత్తం 3 అవుతాయి. ఆ 3 ఏంటి, 4th పార్ట్స్. సో ఇక్కడ మనం డినామినేటర్లో 4 అని రాస్తాం అండ్ న్యూమరేటర్లో 3 పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం 3 అని రాస్తాం. సో ఇలా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మన డినామినేటర్స్ ఎందుకు ఈక్వల్ చేసుకోవాలి, ఎందుకు లైక్ ఫ్రాక్షన్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మరింత వివరంగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీన్నే మనం మ్యాథమెటికల్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. మ్యాథమెటికల్గా కట్ చేయడం అంటే ఏంటంటే మల్టిప్లై చేయడం అని అర్థం. సో ఇక్కడ 2కి ఎంత మల్టిప్లై చేస్తే 4 వస్తుందని మనం ఆలోచిస్తాం. సో 2కి 2 మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. సో ఇక్కడ మన సైజ్ మారినప్పుడు పీసెస్ యొక్క సంఖ్య కూడా మారుతుంది కాబట్టి మనం న్యూమరేటర్ కూడా 2ని మల్టిప్లై చేస్తాం. సో మన డినామినేటర్లో 4 అవుతుంది, న్యూమరేటర్లో 2 అవుతుంది. సో అలా 1/2 అనేది 2/4గా మారింది. సో ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం డినామినేటర్స్ యాసిడ్స్గా రాసుకుంటాం అండ్ న్యూమరేటర్స్ మాత్రమే మనం యాడ్ చేస్తాం. ఎందుకంటే డినామినేటర్ సైజ్ కాబట్టి మన సైజ్ని మనం ఎప్పుడు యాడ్ చేయం, కేవలం న్యూమరేటర్స్ మాత్రమే కౌంట్ కాబట్టి న్యూమరేటర్స్ మాత్రమే మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇది చాలా సింపుల్గా ఒకదాన్ని ఇంకోదానిగా మార్చుకోవచ్చింది, బట్ అన్ని ఫ్రాక్షన్స్ అలా సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 8/9 + 5/6 తీసుకున్నా లేదా 3/5 + 4/7 తీసుకున్నా మనం వీటిని డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవడం ఇప్పుడు చేసినంత సులువు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 6ని 9ని మనం ఒకే రకంగా మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలో తొందరగా చెప్పలేం. అలాగే 5ని 7ని ఒకే రకంగా మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలో తొందరగా చెప్పలేం. సో ఇలాంటి వాటిని ఎలా చేయాలి, వీటికోసమే మనం ఎల్సిఎం కానీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్స్ కానీ మనం ఉపయోగిస్తాం. ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఎల్సిఎం మరియు క్రాస్ మల్టిప్లికేషన్స్ కూడా మనం సులభంగా సింపుల్గా ఎలా చేయాలో ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మరింత వివరంగా చెప్పుకుందాం. ఈ వీడియోలో మీకు కన్వే చేయాలనుకున్నది ఏంటంటే ముఖ్యంగా డినామినేటర్స్ మనం యాడ్ చేయము, ఎందుకంటే అవి సైజుని డిపెండ్ చేస్తుంది కాబట్టి. మనం కేవలం ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ మాత్రమే యాడ్ చేస్తాం. సో ఈ విషయం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇకపై నేను చేసే వీడియోస్ మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ పూర్తిగా ఆర్డర్లో చూసి వాటికి సంబంధించి నేను ఇచ్చిన వర్క్షీట్స్ని అలాగే ప్రాక్టీసెస్ని నేను చెప్పిన విధంగా కంప్లీట్ చేస్తే మాత్రమే అవి మీకు పూర్తిగా ఉపయోగపడతాయి అండ్ నేను చెప్పే విధానం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ ఆర్డర్లో కానీ లేదా నేను చెప్పిన ఆ వీడియోకి సంబంధించిన వర్క్షీట్స్ కానీ మొబైల్ ద్వారా పొందాలనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పెట్టండి, వాటికి సంబంధించిన నోట్స్ అండ్ వర్క్షీట్స్ ప్రాక్టీసెస్ వీడియోస్ యొక్క లింక్స్ ఆర్డర్లో మీకు పూర్తి వివరంగా మీకు పంపిస్తాను. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.